పటాన్చెరువు నియోజకవర్గం అమీన్పూర్ మండలం బీరంగూడలోని ముదిరాజ్ బస్తీలో వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్, కౌన్సిలర్స్ ఎడ్ల రమేష్, పటాన్చెరువు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్లు పాల్గొన్నారు. మేము చిన్నగా ఉన్నప్పటిసంది ఆ వినాయకుని తీసుకొస్తున్నాము. అలా ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరం బాగున్నాము, అందరిలో బాగున్నాము. అలా చేస్తూ ఇంకా చేయాలని, ఇంకెన్నో వినాయకులు చేయాలని కోరుకుంటూ, మరి పిల్లలు కూడా మరి అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయడము, మరి అందరూ బాగుండాలి, వినాయకుని లడ్డు కొందామని ఎంతోమంది లైన్ కట్టి మరి లడ్డు కొనడం లక్షల్లో కొంటున్నారు. పోయిన సంవత్సరం 2 సంవత్సరాల కింద 180,000 పెట్టి నేను కొన్నాను. అలా ప్రతి ఒక్కరూ లక్ష లక్ష పెంచుతూ ఉన్నారు. అందరూ బాగుండాలని కోరుకుంటూ జై బోలో గణేష్ మహారాజ్కి. మన పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ అమీన్పూర్ మండలం ఉష్కబాయి గ్రామంలో మన గత 40 సంవత్సరాల నుండి వినాయకుని ఉత్సవాలు బాగా ఘనంగా జరుపుతాము. ఆ ఉత్సవాల్లో ఈసారి ఇంక మరికొంత చేయాలని చెప్పి ఈ ఉత్సవాలు ఇంత ఘనంగా జరపడం జరుగుతుంది. ఈ ఉత్సవాల్లో మన లడ్డు 90,000 రూపాయలకు పల్లపు రంగయ్య కొనుగోలు చేయడం జరిగింది. ఆ విఘ్నేశ్వరుడు మా ఉష్కబాయి గ్రామవాసులందరికీ ఏ విఘ్నాలు లేకుండా చూడాలని కోరుకుంటూ జై బోలో గణేష్ మహారాజ్కి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. Please like, share and subscribe to BCN Telugu News.